అనగనగా ఒక ఊరు, మీ ఊరు కావచ్చు, మా ఊరు కావచ్చు, ఏ ఊరన్నా కావచ్చు. ఆ ఊరు చుట్టూ నీరు. ఆ ఊరి వారి ముఖ్య ఆధారం కొబ్బరి తోటలు. ఊరు దాటాలంటే కాలువ దాటాలి. ఆ ఊరికో పకీరు, పెద్ద రౌడి, మునసపు కరణాలు సహా ఆ ఊరందరికీ వాడంటే భయం. కొబ్బరికాయని పట్నం పంపించే నిమిత్తం మునసపు గారు ఒక పాతలారీ కొన్నారు. రౌడీ పకీరు తన చెప్పు చేతల్లో ఉంటాడన్న ఆశకుద్ది వాడినే తన లారీకి డ్రైవర్గా నియమించాడు. ఒకనాడు, అయ్యా మునసపు గారు, ఒక మనవి చూడండి, ఆ పోరంబోకు భూమి దిక్కుమాలి పడి ఏడుస్తుంది. ఇంట్లో మా పెద్దగాడిదే, వాడో పోరంబోకులో తిరుగుతున్నాడు. ఏదో తమరు కాస్తము అనేస్తే ఈ బరువు కాస్త వాడిని ఎత్తి మీద పారేస్తాడు. మధురం 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 మధురం, అయ్యా అయ్యా లారీ లారీ వస్తోంది. పైగా నవ్వుతారా, మీ పొగరు బొగ్గులు గాను అనుభవిస్తారు అనుభవిస్తారు. చూసారా చూసారా, మీ సొంత లారీ, మీ కిరాయి డ్రైవర్ చూసారా అని. కరణం గారు, ఎన్నిసార్లు చెప్పాను వాడు లారీకి అడ్డం లేదని, ఎన్నిసార్లు అనుభవం అయింది. ఏమిటండి, మీరు ఇలా మెత్తగా ఉండే ఇంత అలసైపోయింది, లేకపోతే కామందులు మిమ్మల్ని చూడగానే ఆపి ఎక్కించుకోవడం పోయి పదండి పదండి పంచీర అయ్యేది, వాడి జయజమ్మ అయ్యేది, వాడి దుమ్ము దులు పొదులు మరేస్తాను. వాడి దుమ్ము తర్వాత దులపచ్చు, కానీ ఊళ్ళో పెడుతున్నాం, ముందు మన దుమ్ము మనం దులుకుందాం. వసుదే వసుదం దేవం కంసచాడూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అరే రే రే ఆగండిరా, ఏమిట్రా గోళా బాబా పొండిరా, రే పొండి రే పొండి, ఏమిట్రా గోళా పొండి అది పొండి. ఆ లారీయా స్వామి, లారీ వచ్చింది, పట్టుకండి వాడు, ఏమన్నా ఇప్పుడే వస్తా. అమ్ముడు తెల్లక్కమే, లారీ వచ్చింది, కొట్టు చూసుకో, నేను రేవుకెళ్తున్నా. బావా ఎప్పుడు వచ్చి ఎడేయమంటే నీ కదలకి తప్ప వాడెక్కడేస్తాడు సుబ్బయ్య, ఆ పాప పద్యం తెవలాలే ఆ గెల పడాలి. బాగా చెప్పావు పోసారయ్యా. అయ్యా నీ కథ చొప్పేదే గెడేస్తావు లేదా, ఎయ్యరా ఎయ్యకపోతే దూకి ఇటుకెళ్తావా, లేకపోతే మర్చిపోవాలి గడేస్తారేంటి. అదిగో రావాల్సిన మనిషి అదే వచ్చింది. ఏంట పొగురు మరిచి చూసి ఒగ్గేస్తావే, రోజు కేవు కట్టుకుని అప్పనంగా రేవు దాటిస్తావు, కానీ రెండు చక్రాలు ఇలా పడే. ఒరే ఒరే సాక్షాత్ మేనగోడలు, రేపో మాపో పెళ్లి అడబోతున్నావు, దానికే ఉడుగుతావు ఏమిట్రా. పోని పోని మావా, లారీ వచ్చేస్తాను. లారీ
బస్తీ నుంచి నీకేం తెచ్చానో తెలుసా? ఇప్పుడు చూడు. ఆడు మగవద్దుడా, ఆడు మనసులో దోరి చిల్లరింపిద్దు. ఇంతేనా సత్తా? తీసుకో పకీలు. తీసుకో పకీలు. చిల్లర ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పకీలు పకీలు చిల్లర. దాన్ని చుబ్బులు చెప్పారు. ఖర్చు అయిపోయింది. ప్రసన్నంగానే ఉన్నాడు. ఇదే మంచి తరుణం. అడిగే ఫకీలు ముసుగారు కరణం గారు దాడాలి. ఆ ప్రయాణం సుఖంగా సాగిందా ఫకీలు? చూడు ఫకీలు, కాయ ఒప్పగిస్తావా? పైకం వసూలు చేసావటగా చిత్తం ఇస్తావా? చాలా అవసరంగా ఉంది. బ్రాకెట్ ఆడేశానండి. మూడు రెండు అడితే రెండు మూడు వచ్చింది. నూట పాతిక రూపాయలు జూదం వాడేశావా? మీకోసమే కదండీ పాత బాకీలన్నీ తీరుద్దామని చూద్దాని. అదే ఎప్పుడు ఇస్తావు అని? ఇస్తానండి. ఎప్పుడు అని? ఇస్తానన్నగా. యాదవ్ గల బాబు చెంటు పుట్టి నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. వాడి హృదయం నన్నది తాగేస్తానండి. ఇలా ఇవ్వండి. ఏం చెప్పాను? రెండు కళ్ళు దాసల్లా. అన్ని రెండు కళ్ళు పెట్టుడు. అన్న వచ్చావా? మాట్లాడదంటే నీ కాదు. ఎత్తి లారీ మీద పడేస్తాడు కచ్చుబులు. పండాడు పండాడు పండాడు. ఇస్పెడా సీరా, ఇస్పెడా సీరా. కొత్త ఊరుకుంటారేంటి? అరకు పని రొక్క చిరేస్తాం. ఇక నీకు పట్టలేదు. పెట్టగరా, పెట్టావు పెట్టావు. ఆగాడు. ఆరు పట్లు ఆరు సిగరెట్లు. అరువు లేదు నంటే అండోడుకో డక్కని పెట్టంట. కొబ్బరి బొండాలు కోరుకొని వచ్చే గుణసారి గున్నమ్మ. తాటి చెట్టు ఎలా తానెక్కినాడో గుణసారి గున్నమ్మ.
దూడ గడ్డి కోయ వాడెక్కి నాడే గున్నాసారి గున్నమ్మ. నువ్వుదొచ్చావారా? నర్సేం చేస్తుంది? బాబు గారు గోకుల అక్కడి దగ్గరికి వస్తుంది. మరి ఆ పాకలు ఏమిటో, పందిళ్ళు ఏమిటో, ఆ ప్రసాదాల విషయం ఈసారి ఉట్టి సంబరం చేయాలి అని కుర్రాలంతా గోడ పెడుతున్నారు. శాసన్న గారు చొక్కొని చూశారు, రమలాంటి పిల్ల ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తుంది. చిత్తం చిత్తం మా బాగా వర్ణం చేశారు. అసలు అది పరితండి రాసక్రీడా నృత్యం కాదు. అందువల్ల ఆ ప్రసాదాల గొడవ నా మీద పడేస్తుంది. ఏది అదంటే లేవు నిలబడుతూ కరణం గారితో మాట్లాడాలండి. చిత్తం చిత్తం పెద్దలు తమరు మంచిది చేస్తే చాలదు. వస్తా వస్తా. అన్నా బూతిల్లేదా? ఉట్టి మీరిచ్చా. వెళ్తాలేమ్మా, వెళ్ళి తింటా. రా పకీరు. అరే బండారా పకీరుకో చల్లని వడ కొట్టుకో. పైకం కావాలి బాబు గారు. పైకమా? 10 రూపాయలు. పకీరు నీకేమన్నా మర్చిపోయిందా? నిన్న పట్టణంలో వసూలు చేసిన సొంబేది అంటే బ్రాకెట్ ఆడేశాను. కితం సారి ఆ కితం సారి అంతే చేశావు. లారీ రిపేర్లకని పాతికలు పరకలు ముక్కు పిండి వడేసి లాగుతున్నావు. నన్ను ఎక్కడి నుంచి అమ్మన్నావు? ఎంత ఉందమ్మన్నావు? చెప్పు రా. నువ్వే అఖీరు నీకు దుబారా చేస్తీరా? నువ్వు పైసరికి అంత సరి చేస్తాను. 10 కాకపోతే 5. బాబు గారు ప్రసాదాల విషయం కన్న గారిని అడిగాను, తమరు సరేనంటే వారు ఏది ఏంటన్నాను. ఆయన గారికి అప్పు చేసి ఉన్నదంతా ఊర్చి లారీ కొన్నానా? కొన్నకాయ నుంచి నీ చేతుల్లోనే పెట్టానుగా. పెట్టిన దానికి వడ్డీ డబ్బులు అయినా కట్టించాయా అంట? అసలు మా దేవుడు కోపం చేస్తే ఎలా బాబు గారు? తమరి బకాయి సరదాలైనాక ఏ పాపం చేసినా సర్లే, నాకేం ఎద్దు చుక్కుందిగా. దాని కూలి డబ్బులు అన్న వారి ఒరే ఒరే ఆడుకుంటుర్రా. సెల్లెలుగా బ్యాడ్ డబ్బులు ఇవ్వాల్సింది పోయి దాని కాయకట్టం తాగుతామంటరా? ఫకీరు నా తోడబుట్టిన దాని డబ్బు నేనంటే నీకేంట్రా? నువ్వు చేస్తుంది ఏంట్రా? నీ కూతురు రేవులో కూర్చోబెట్టి వ్యాపారం చేయలేదంట్రా? దాని సొమ్ము తింటలేదంట్రా? ఊరాళ్ళకి పంచాయతీ చేయడానికి వచ్చావే? ఇందులో నన్ను కొట్టావు, నీ రోజులు మూడేరా? చూడే వాడి పొగరు వాడిని చంపినా పర్వాలేదు. నువ్వు ఊరుకో బాబాయ్, పోలీసులు పిలుస్తాను. నిన్ను కోర్టు లాగి జైల్లో పెట్టించకపోతే ఏటేటి నన్ను జైల్లో పెట్టిస్తావా ముమ్మాటికి? ఇందరు ఇందరు నా సాక్షికం. నీకు రోజు మూడిద్దిరా సాక్షి కాల ఎవడా నా మీద సాక్షికం చెప్పేది? దమ్ముని చెప్పను. అఖీరు భోజనం చేసిపోయా గౌరయ్య? ఆడుకోలేదు, ఆడు చెప్పుకున్నాడు. మధ్యది ఇదేంటి? నీకు సిగ్గు లేదు? మనిషి కావు గడకర్లాగా ఇంత పడుకున్నావు. మీ మామూలు పడుకుని తప్పెత్తంటే ఆ మనమే అన్నానే. మీరంతా ఒకటి పిలుస్తాను. అసలు మీ మునాలే మా అన్న తెరిచిపోతున్నాడు, మీ మునాలే మా అన్న చెడిపోతున్నాడు. మా అన్న నేను తప్పలేదు, తప్పంటే మీరే. కోపంలో కూడా చుక్క తక్క ఉంటుంది. ప్రసాదాల విషయం ఇందాకనే మనవి చేసినట్టు రామ బోతెందుకు కానీ బుబగా బుడిపిట్టం నర్సి. నా పరువు నట్టెట్టో కలిపావుకదంటే నడుకొంపకి. నాన్న ఏంటి నాన్న? కొట్టు వద్దు, గొంగరావద్దు. ఈ పాల గడప కదలా అంటే కాళ్ళు నడుకొడతాను. అది కాదయ్యా, ఆడెవడో మాట నాడితే బిడ్డను కొడతావా అని. మాట అంటే ఎట్లాంటి మాట నాడు? నువ్వు నువ్వు దాన్ని రేవలో కూకబెట్టి వ్యాపారం చేస్తున్నావు. తలకాయ కొట్టేసెట్ అయింది. ఇంత పరువుగా బతికి ఇన్నాళ్ళకి ఇయ్యాలి ఏదో దగ్గర మాట పన్నా. ఏ నువ్వు అడి తెల్ల అందుకన్నా నువ్వు అనస్తా? ఇది నీ పంచాయతీ అక్కర్లేదు. ఆఖరి బాధ చెప్తుంటా, రేపటి నువ్వు కొట్టు కూకోడానికి ఇయ్యలేదు. కొట్ట మీద కాదు కొండ మీద కూకుంటా, నా ఇష్టం. ఏంటంటే గొర్రె పట్టుదల కుమ్మిడికొస్తావు? బిడ్డను ఏటా మాటలు సవిత్రులు అనిపిస్తున్నావు, లోకం ఆడిపోసుకుంటాది. ఓహో అందుకు దాని ఇట్టు ఊరిట ఊరేగమంటావు? ఆ మాట నిజమే తల్లి. చూసావా సవిత్రుల్ని పెళ్లి చేయకుండా నువ్వు అలా వండుతున్నామా? ఆ మాట నిజమే, సవిత్రుల్ని సాధించిందంట. నాకెందుకులే
తనే నన్నే తన్నేనా తనే తానే తన్నేనా తన్నే నన్నే తన్నేనా నీళ్ళు ఆకలాకలే నీళ్ళు ఆకలాకలే అయినా మాడుసారు చాలు గొల్ల జాగ్రత్త వెంటనే ఎత్తున్నావు గొల్ల కుక్క అది అడతలే నర్సి అడిగి అనబెట్టు అది కాదయ్యా సవితల్లి కూకుని బిడసాత పనిచేయించింది అంటది లోకం పని చేయకపోయినా సిక్కేనత్త చూసావా సవితల్లి ఒక్క పని కూడా నేర్పలేదు అంటది లోకం అది నిజమేనా తండ్రి ఒక కిట్టిగా పొద్దున్నే వెళ్ళి పూజారి గారిని అడిగి మూర్తం పెట్టించుకురా దేనికి దేనికి ఏమిటా గారిజా గారిజాని నీ పెళ్ళిరా ఓహో ఎప్పుడా దానికే మూర్తి ఎత్తించుకుంటున్నా నర్సి మనకి పెళ్ళంట రేపు నుంచి ఇంటిపై పెట్టాలి బావా నర్సి శుభం అని పెళ్లి మాట చెప్తూ ఉంటే ఏంటి ఊరుకో బావా మా చెరల మానధనంబు దోచే ఓ మల్లి ఎలారా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడు అంటే అమ్మా ఆ ప్రసాదాలు కూడా నా మీద పడేయండి కల్తీ లేని చౌక సరుకు తెప్పించి శ్రద్ధగా చేయిస్తాను 50 రూపాయలకి సరుకు తెమ్మంటే 42.5కి తెచ్చి చిల్లర జేబులు వేసుకున్నాడు పచ్చి ఈ మధ్య ఈరు కవరు చూస్తే రేపు సంబరాలకు ప్రసాదాలు సరుకులు నా దగ్గర కొనకుండా పట్టం నుంచి తెప్పిస్తానంటున్నారు ఇంకెట్టాగు అంట పకీరాగేసింది ఇంకా పదింతలు కలిపి సంబరాల గాథలు సరి చేసేస్తా అంట మాట ఎంత మాట దోవుడు సొమ్ము తింటే పాపం కాదా అంట పడితే నాదే ఒక కాలి డబ్బు పడాలి గాని దానికే ఉంది చేసేది చేసి ఓ కొబ్బరికాయ కొడితే సరి ముక్కాని డబ్బులు బాగా చెప్పారు అందుకని నేను చెప్పేది ఏమిటి అంటే ఇదిగో పద్దులు గారు రెండు ఊరుకో పూజ చేయాల్సింది నువ్వు ఏమిటండి గుళ్ళోక రామారావ ఇప్పుడు ఎందుకురా ఏమిటి బుర్ర మొత్తం కొడతావా కొబ్బరికాయ కొడతాండి ఏమిట్రా ఇంత భక్తి ప్యాకెట్లోకి ఇచ్చావా ఫకీరే అయ్య బాబు ఫకీరే ఇంకా ఎవరు లేరు వత్త సుబ్బులు గారా ఇప్పుడు వీల్లేదు దేవుడు పడుకున్నాడు దేవుడు పడుకున్నాడంటే ఫకీర్ వచ్చి లేపుతాడు ఎందుకు వచ్చిన గొడవ వెళ్ళి పని చూడండి శాస్త్రం గారు చిత్తం ఆ ప్రసాదాల విషయం అలాగే అలాగే అమ్మయ్యా గాలి వాన వెలిసింది ఏమిటి ఉదయం ఫకీరేదో హడావిడి చేసేట నేను ఊరెళ్ళి వచ్చేసరికి చాలా గగ్గోలుగా చెప్పారు అంతా విన్నారుగా ఇక నేను చెప్పేదేముంది అయ్యా అలా చెప్పేదేముంది చేసేదేముంది అంటూ ఊరుకుంటే ఎలాగని ఎన్నాళ్ళని లారీ ఎవరిది తమరిది మరి ఆ ఫకీర్ ఎవరు తమ కింద కిరాయికి పనిచేస్తున్నాడు ఏమారాయండి అయ్యా వాడు మన బాలిటి నరకాసురుడు మనం వట్టి వాజమలం సలహా అయితే పారేశారు కానీ వాళ్ళని తీసి పారేసిన తర్వాత మనం బతికి బాగుండే మార్గం కూడా చెప్పండి ఆ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు పండవలం లేనప్పుడు బుద్ధిబలం అన్నారు అలాగే అసలు ఇప్పుడు ఆ సుప్పులు గాడు అర్ధరాత్రి వేళ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాడో ఆలోచించారు తమరు ఫకీరు సవాలనా ఫకీర్ ఉద్యోగం వీడి చేతికి వస్తే చంపినంత పనే కదండి ఏమన్నారు అంతేనండి మిత్రభేదం 10 రూపాయలు డబ్బులు ఎక్కువ ఇస్తాను అడిచిపెట్టి రేపు లారీ వాడికి అప్పగించండి తగాదా వస్తే వాడు చూసుకుంటాడు సుందోప సుందల కొట్టుకుజేస్తారా సుబ్బులు గాడిగా వాడి ధైర్యం ఉందా అని సుబ్బులు గాడు ఫకీర్ గాడి కన్నా ఓ గుప్పిడు ఎక్కువే తక్కువ కాదు దానికి సాయం ఉండదు పంటాడు కూడా తోడైతే వాడిని ముద్ద చేసి కాలంలో గిరాటేస్తారు అసలు వాడికి సగం బలం వీళ్ళే కదండి ఇకనే రేపు కబుర్లు చేసి కనుక్కుందాం కబుర్లు కనుక్కోవడాలు అన్నీ అయిపోయాయి ఇక తమరు అంటే ఆలస్యం రాత్రికి రాత్రి ఆ తోటలో కాయ దించేసి భారీ గెత్తించేస్తే తెల్లారకుండా వాడు వెళ్ళిపోతాడు తర్వాత అంటారా కాగలగాలంకా అంత ఊళ్ళు ఈరుస్తారు అదన్న మాట కథ
రేపు లారీకి ఎక్కబోయే సరుకు తమ తోట సరుకు అన్నమాట. కరణం గారు ఎత్తు వేస్తే ఊరికే వెయ్యరు. ఎంత మాటండి కానివరా బాండోడా. కానీ కానివ్వండి కానివ్వండి, తెల్లారిపోయింది. ఇగో ఈ ఉత్తరం కలపాడి చిన్నసుబ్బయ్య గారికి ఇచ్చి సరుకు అప్పగించి రసీదు తీసుకో. డబ్బులు నేను వసూలు చేసుకుంటాను. పకిరి గల్లా నీ ఇష్టం వచ్చినాడు కానీ డబ్బు తినేసావు, జాగ్రత్త. నాకు కాదు అయ్య గారికి పెట్టావు, జాగ్రత్తగా పనిచేస్తే వృద్ధులోకి వస్తావు. ఎలా నా కడుపు వస్తామంటారా? నాకేం తెలియదు బాబోయ్, అయ్యగారు చెప్పారు. పెద్దవారు ఆరు మీద వస్తామంటారా? వారు ఇలాంటి ఎద పనులు చేస్తారంటారా? వారు నీలాంటి గాజులంటారా? నీలా గడ్డి తింటారంటారా? నీకే నీకే రా, నీకే పుట్టింది ఎద బుద్ధి నీకే. నీకు తాళ్ళే పోతే బకీరు, పాపం ఏదో కప్పుతి పడ్డాలే. నీ పొట్టులో బాగలేదంటేను తనే తోలుతారంటే అక్కడికి మేము చెప్పాం కదండి. కొంచెం రాయుడు బకీరికి దెబ్బ ఏమిటది? చూ ఎక్కుమండి ఎదవా ఎదవండి. అయ్యో పాపం ఇలా అయ్యి పట్టుకు పరిగెట్టి అందిస్తాను దొరగారికి. అదేంటి బాబు గారు? అంటేనే ఆయన రాజా గారు. ఇక్కడ మేమంతా దిక్కుమాలి, మా పాడి పంట అంతా వాడికి న్యాయ వేద్యం పెట్టడానికి మిగిలాం. నాది నాది 250 రూపాయలు గోవింద. నిన్న నిన్న మునసభ గారిది 150 గంగపాలు. పిల్లలు కలవాళ్ళం, మా ఉసురు కొట్టకపోతే. అదేంటి బాబు గారు ఆ చెప్పారంటే నాకు తెలటం లేదు. ఏముంది, పొద్దురా అన్న లారీలో సరుకు పట్టుకెడుతున్నాడే, డబ్బు వసూలు చేస్తున్నాడు. అది ఎక్కడ దూద వాడేస్తున్నాడు, తాగేస్తున్నాడు, ఇంకేమిటేమిటో చేస్తున్నాడు. డబ్బేదిరా పకీరు అంటే ఇస్తాలేండి అంటాడు. ఎంతకాలం ఈ నష్టాలు భరించడం? పోరా అంటే పోడు, గట్టిగా తిడితే ఏ కొంపో పండకపో తగలెట్టేస్తాడు. ఎలా చెప్పు, ఏదో నీ మొహం చూసి ఊరుకోవడం తప్ప. ఇలాంటి పని చేస్తున్నాడా మా అన్న? బాబు ఇప్పుడే వస్తా ఉండండి. చుక్క చుక్క గడికి కంగారు ఏటా పరుగు. ఇగో బాబు గారు ఇందులో కొంత రొక్కం కొంత బంగారం ఉంది, లెక్క చూసి చెప్పండి. కడవ డబ్బు మాన రంగనే ఇచ్చేస్తా. సుక్క ఏటండి శాదస్తం, ఉంచు ఉంచు ఒగురుస్తున్నావు, ముందు కూర్చో చెప్తా. పర్లేదులేండి, ముందు డబ్బు తీసుకోండి. అది కాదే, నేనేమన్నాను నీకు అంత కోపం? అయినా నోరు పారేస్తుంది నేను కాదు కదా. మా అన్న సేయంగా లేని, మీరంటే తప్పే ఉంది. ఊరాళ్ళని తిదిగా కొట్టి తెచ్చినాడు నాకు తెలియదు. కొంపకి రానండి ఆడి పని చెప్తా. కొంప ముంచావేవు, అయినా చూడు ఆడిది మాటకరికే గానీ మనసు ఎన్న. ఆళ్ళు ఇళ్ళు ఏదో కూశారని మనసు కష్టపెట్టుకో. నేనున్నాను, నేను మీ అన్న యజమాని, మనం మన ఒకటి రా. పర్లేదు పర్లేదులేండి, నువ్వు అలా నుంచుంటే నాకు కాడిపిస్తాయి. నీలాంటి చక్కని చుక్క ఇలాంటి పాకలో ఉందంటే నా ప్రాణం గిలగిల్లాడుకు తెలుసా? ఏ బస్తీ భవనంలోనూ రాణిలా ఉండాలి. నిజమా బాబు, మా అన్న కూడా అత్తమాన ఇలాగే అంటాడు. అంటాడు అంటాడు, నేను అనుకుంటాను అంతే తేడా. ఉండు, కొద్ది రోజుల్లో వాడిగా లారీ ఇచ్చేయడం, బస్తీలో ఇక బంగారు ఇల్లు కొనడం. ఇల్లా నాకా? అమ్మో ఎంత చక్కని కళ్ళకు ఏవైనా ఇవ్వచ్చు. ఈ బంగారు ముక్కు వజ్రాల ముక్కు పడుతుంది. అన్నా
అంచేత ఆ డబ్బు లెక్కవి నేను చూసుకుంటా. నేను ఊళ్ళో ఉన్నది కాబట్టి మీ అన్న వస్తే చెప్పు. గండాలి బాబు గారు ఏరా దావు పొద్దెక్కింది ఇంకా రేవు కళ్ళ త్వరగా ఎడిపో. ఏంటి మీ అన్న లేడా? లేడని తెలిసి తెలిసావా? ఉన్నాడని భయపడా? ఏదో తిక్కుమక్కున్నా మళ్ళా మళ్ళీ చెప్పు. నువ్వటి ఎర్రి మావి కాఫీ కావాలా? ఏంటి బిల్ కాఫీయే తింగితావా? ఒక్క నిమిట్టు ఏ నిల్లడీగున్నాయి. మావా నీకు పెళ్ళటగా అవునే నీకు వచ్చి చెప్పారు ఎవరో నర్సించేగా లేకపోతే మా మావనా వాడి సిగరెట్టే నీకు అదంటే ఇటేనా? మరి ఇటువా ఇటం కాదు మా ఒకరి మీద కాపోటు అయితే అది కాదు మావా పెళ్లి చేసుకుంటానికి ఇట్ట ఉందా అని. ఓ సస్పిస్తుందానా? పెళ్లి ఎట్టడానికి మనట్టం అయితే పెద్దోళ్ళు ఇట్టం, ఆ మాటకొచ్చి వాళ్ళు ఇట్టం కూడా కాదు దేవుడు ఇట్టం. గడ్డంటారు చూడు అది కందులు గిట్టిగారికి ఆడి మావ కూతురు ఎంక నర్స్కి పెళ్ళి అని రాసి పెట్టుంటారు. ఇక అది ఇట్టమైనా కట్టమైనా అంతే. ఆ పెట్టినాకి చేరారు తీసుకో మావా, నీకేం కావాలంటే అది తీసుకో. మీ అన్న తంతాడు చచ్చిపో తిని సప్పును రేవు కడికి వచ్చాయి నాటకానికి పద్యం పాట నేర్పిస్తాను ఎల్లుండే సంబరాలు. గజ్జలు కట్టుకోమంటుంటే కట్టుకోరేవే నర్సే. ఓయ్ నర్సే చెప్పా నే కట్టుకోను. ఏంటి నర్సి నువ్వు రేపు సమరం ఏం చేస్తావా? ఏదో ఎడతాను నీకెందుకు? ఏంటి నర్సి ఏంటి ఆ తిక్క? అదంతే ఏటో సర్జెంటు కాదాపు. నాయనా కృష్ణ కుక్కు కొంచెం రేవు దాటించరా. పుండు సాగులో మీ దేవుడు పనే అది స్వామి కార్యమేరా సారా? కసింత ప్రసాదం ఎక్కువ పెట్టబట్టి పెట్టావే కృష్ణగో ఉండే ఊడి పని అది. ఏటే ఎలాగులం ఉందా? కట్టు కట్టు ఆడికి ఎలాగూలే సిగ్గు నాకు లేదే మధ్య నీకే. లెగలేగ నర్సి ఓ నర్సి వద్దయిందే పోదవరా నిన్నే. నువ్వు వెళ్ళు నేను రాను. ఒక్కరితో పెట్టుంటావే రాగి చెట్టు కింద బెమ్మ రాక్షసులు ఉంటాయి. ఉంటే ఉండి సత్తాన్ ఏంటి నర్సి ఏంటి కథ ఎందుకంత గుబులు పొద్దుటాల నుంచి? మావా కోపం చేసుకోనంటే ఒక్కో చెప్తా. ఒకటేటే వంద చెప్పదు కానీ రా పోత చెప్పుకుందాం. అది కాదు ఇప్పుడే చెప్పాలా? మావా నువ్వు చాలా మంచోడివి, నువ్వంటే నాకెంతో ఇష్టం. కానీ నిన్ను పెళ్ళాడే మనసు లేదు మావా. నిజమేనా? రేత్రే అనుకున్నాను. కోపం వచ్చిందా? కోపం ఎందుకే నేనంటే ఇష్టమేనని చెప్పావుగా. అది కాదు మావా అయ్యేమో పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టమంటున్నాడా? అంటే వద్దని చెప్పేద్దాం అందుక పొద్దున్న నుంచి కూడి తిన్నని నాటకం వాడినని గుబులుగా కుక్కున్నావు. వేలేదానివే రాపోదాం మాటను మావా.
ఫకీర్ మీద నాకు మనసుంది. అమ్మో ఫకీర్ మీదే అయ్యస పెద్దడేవ్. చంపినా సరే నరికినా సరే నే ఫకీర్నే పెళ్ళాడతాను. ఇప్పుడు ఫకీర్ వస్తే చెప్పి కదా నా తెలుసులే వాళ్ళేనా కొట్టుకున్నారేనగా. ఫకీర్కి నేనంటే ప్యాన్, నా కోసం ఏం చేయమన్నా చేస్తాడు. ఫకీర్ని పిలుచుకొచ్చి అయ్యకు మొక్కించి అడిగిస్తా, అయ్య ఒప్పుకుంటాడు. అంత అన్నా బాగుంది రా వదిలాడితే. పొద్దున సొక్కు ఉంటుంది, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇప్పుడు వస్తాడని తెలిసింది, నేను మాట్లాడతా, నువ్వు ఇంటికెళ్ళు. నేను మాట్లాడతానన్నాగా. నువ్వా, నువ్వు ఒట్టి పెరిగిసానసలు. అయ్య గయ్యమంటే అదిరిపోయి నా మెళ్ళ తాళి కట్టేస్తావు. నువ్వు వెళ్ళు, నేను బట్టాని కాడుక దగ్గర వెళ్ళి చూస్తా. మొండి జగమొండి తన నాన్నే నన్నానా తాని తాని నా నన్నాన్న తన. నువ్వేటే, నువ్వు మీ అనకోసమేనా మరేటే, నాకోసమా? నాకోసమా? సందేళ్ళ కలిసి ఉన్నాం కదా, మళ్ళీ వచ్చింది. అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా ఎటు చూస్తే అటు ఎన్నెలా. మనసు నిలవదురా, ఇలా
యా ఊరు బస్కి వెళ్ళాలంటే పాలక వెంబుల్లే అయ్యా యా ఊరంటే నీ కదా తీసుకోవే బేరం చూడరా సొంతగా యాదవ కళ్ళు యాదవ నూరునా నువ్వు అలాగుండేహా నువ్వేంటే మధ్యన ఎవరి తాలూకంట నీ కదబ్బులే డైవర్ పకీర్ గారి తాలూకా ఏ చోడా కావాలా బుల్లే శుక్రవారం రాత్రి బయలుదేరుతున్నాను వారం రోజుల క్రితమే కార్డు రాశాను బస్ స్టాండ్కి లారీ పంపిద్దామని ఎర్రసరావుతో అండర్లైన్ చేశాను అప్పటి తెలీదు అప్పటి ఖాతరు లేదు అల్లుడంటే ఇది బిహేవ్ తెలదు ఇట్లాంటి మోటో టోటో టమాటో అసలు నీ ముగ్గురు కప్పుడమైన తప్పు తప్పు బాబు బండి కట్న బండి ఉంది రండి నో 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 పోదలకే ఐ డోంట్ అంటే ఐ డోంట్ లారీ రావాలి అల్లుడు గారి ఇంటికి వెళ్ళాలి కుదా ఓహో మీరు ఉత్తరం రాయలేదేమోనండి రాస్తే ఎందుకు పంపరు అని అనవసరంగా బుక్కాయించక నేను ఫట్ఫట్లాడించేస్తాను మొన్న కార్డు రాశాను ఓహో ఫట్ఫట్లు ఇదిగో చూడు కార్డు రాశాను లేదు రెండు కళ్ళు పెట్టుకుతుడు లారీ పంపండి అని ఎరసిరతో ఎందుకు నవ్వుతావు సిల్లీ ఫెలో అది కాదండి మీరు ఉత్తరం రాసి పోస్ట్లో వేయకుండా జోబులో పెట్టుకుంటే నాన్నగారికి ఎలా అందుతుంది అని అందకపోతే అబ్బా ఎలా తెలుస్తుంది అని ఓ అదే పాయింట్ ఐసి ఐసి ఆల్ రైట్ ఆల్ రైట్ కార్డు అందలేదు లారీ పంపలేదు పోనీ ఆయన రావచ్చుగా లేకపోతే బండిచ్చి పాలేరుని పంపచ్చుగా అబ్బా కార్డు అందకపోతే అది మాత్రం ఎలా చేస్తారండి కలగంటారు ఒక పాయింట్ చెప్తున్నా దట్స్ ఆల్ అనవసరంగా ఏదో వంక చెప్పి నన్ను వాద్యం చేయాలనుకోకు దిస్ ఇస్ నాట్ ది వే టు బిహేవ్ విత్ ఎ మొగుడు లారీ రావాలి అల్లుడు ఇంటికి వెళ్ళాలి దట్స్ ఆల్ చూడబట్టుకోటోయ్ ఏమండి ఏమైందండి అబ్బా అబ్బా వాసన దుర్వాసన బాబోయ్ స్మెల్లింగ్ ఇదండి మంచినీళ్ళు ఏమిట్రా ఇది చూడలేదు బాబు కడుపు నొప్పి కానీ అల్లపు రసం మిరియాల కషాయం కలిపిన మందు మా అవ్వకే నీకు కూడా చేసుకుపెట్టరా మరే నువ్వు కాబట్టి వదిలిపెట్టేసి లేకపోతే నా ఫట్ఫట్లాడి తీసుకోండి చావట్టాను యాదవ యాదవ అబ్బాయి బండి చూసరా అబ్బా వాసన దుర్వాసన స్మెల్లింగ్ నాకు బండితో నీ బండి ఎక్కను నేను ఎక్కనే నేను ఎక్కనే మీ అర్ధరాత్రి ప్రతాపాలు నో నేరాను నువ్వు వెళ్ళు అల్లుడు అంటే అంత అలుసైపోయాడే నువ్వు వెళ్ళి లారీ పంపించు సెండ్ ది లారీ అల్లుడు గారు లారీ ఇవాళ సందేలే బస్తీకి వెళ్ళింది రేపు రాత్రికాన్ రానే రాదు ఓ ఐసి ఆ మాట ఎందాక చెప్పలేదే చూసావుటే మీ నాన్న దాంచెలు కోరుపెట్టాడు కార్ దందే కబురు ఎలా చేశాడు ఎలాగో చేశాడు రండి బండి ఎక్కుదా బుల్లెమ్మా బుల్లెమ్మా లారీ రేపు రేతిరి దాకా రాపోతే ఉండే లారీ రేపు రేతిరి దాకా రాపోతే నువ్వు ఎవరి కోసం కూకున్నట్టు అని నువ్వుండే యాదవ అన్నారు యాదవ పెట్టి ఎగిరిపోయింది నువ్వెక్కడ దొరికావరా ఛా నీకోసే మావా మరేమో మా అయ్య నన్ను కిట్టుకాడికిచ్చి పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టిస్తున్నాడు కిట్టుకాడు అట్టి పెరిగి సన్నాసి తాళు కట్టేస్తాడు అందుకునేమో పరిగెట్టుకొచ్చా ఏంటే అడుద్దు మరి ఎవరిని చేసుకుందామని మావా నీకు తెలియదా
నీకు మొక్కుతా మావా, అయ్యా నువ్వు కొట్టుకున్నారని తెలుసు, అందుకునేమో నువ్వు ఇప్పుడే వచ్చి అయ్యకు మొక్కి నోరు తెరిస్తే అడగాలి. అంతే కదా నిన్ను ఇచ్చి చేయమని, రా అంతా నిదానంగా మాట్లాడుకున్నా. ఇంకెప్పుడు నా ఫోటో తీయమాక, పవర్ లాగేస్తుంది. ఇది పవర్ లేదు, నా ఫోటో కూడా చింపేశాడా అంట? అందరి ఫోటో కూడా చింపేశాడు, వెళ్ళే అడుగు అయ్య బాబోయ్. ఏమైందండి? ఏడవకండి, ఇంకోటి కొనుక్కుందాం. గడకర్లాగున్నావు ఎంతసేపా? నువ్వు అసలే పట్టుకెత్తే నీకు తెలియదు తప్ప ప్రతాపం. ఒక్క నువ్వు గడక కొడితే అందులో అది కాక ఇంకో రూపాయి బాబు. శుభలు, మీ బకీర్ చెల్లెలు, అందరు చేస్తాం ఇలాదే. ఇదిగో బహుమతి. అయ్య బాబు నిజంగానే ఇచ్చేసారే, మాటంటే మాటే మరి. కిషోరా గోపాల తను బిందులు చేయల గోపాల, నందా కిషోరా గోపాల తను బిందులు చేయల గోపాల. ఎందుకు రావు గోపాల నాటెందాము చేసి తిని పాల, ఎందుకు రావు గోపాల నాటెందాము చేసి తిని పాల. నందా కిషోరా గోపాల తను బిందులు చేయర గోపాల, నందా కిషోరా గోపాల తను బిందులు చేయర గోపాల. రే
కొద్దిగా ఇంటికాడ పెట్టేశా కదండే ఓడి చవట రోజు వేసుకోమని చెప్పాను కదా నీకు ఎట్టండి మరి ఇప్పుడు చుట్టూ దేశం చెప్తాక చుట్టూ సొక్కా వేసుకుంటా నేటి అవును వేసుకోడు కదా అరే కృష్ణ ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఇలాగరా రే 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 సార్ అలాగే ఉంటాడు కృష్ణ ఎలాగ ఉంటాడు నువ్వు అలాగే ఉండు వస్తారు ఈ ప్రకారంబుగా ఇష్టదేవతా ప్రార్థనంబు ఆచరించి మేము ప్రదర్శింపబోవు భాగవతుల సదాశివ శంకరయ్య ప్రణీతంబైన రాధా మాధవ భామా విలాసంబను యక్షగానంబునకు కరాక్రమం పెట్టిదనినా. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి ఇంటి గుమ్మం ముందు నిలబడి ఏమంటున్నారయ్యా అంటే, దయలేదా నీకు దయలేదా ప్రాణసకుని మీద దయలేదా, దయలేదా నీకు దయలేదా ప్రాణసకుని మీద దయలేదా, చిటపట్ట చినుకుల దుప్పటి తడిసేను కటకట నాపై దయలేదా, నడివీధిలోనే నడిరేగి దాటి పడతి రోజు సుమంత దయలేదా, చిటపట్ట చినుకుల దుప్పటి తడిసేను కటకట నాపై దయలేదా, నడివీధిలోనే నడిరేగి దాటి పడతి రోజు సుమంత దయలేదా. రాధా చూడు బాధ కరుణ లేదా అలకపోదా, ఏలా పంతమేలా తాళజాల విరహ జ్వాల, రాధా చూడు బాధ కరుణ లేదా అలకపోదా, ఏలా పంతమేలా తాళజాల విరహ జ్వాల. ఎత్తుతున్న వలపు తట్టి తట్టి ఎత్తిన తీయ నోయి తలుపు, ఆ సత్య మీద చూపించు ఎత్తుతున్న వలపు తట్టి తట్టి ఎత్తిన తీయ నోయి తలుపు. ఆహా దయచేయి నువ్వు దయచేయి దాని ఇంటికే దయచేయి, అలా దాని ఇంటికే దయచేయి. దయలేదా నాకు దయలేదా ప్రాణసకుని మీద దయలేదా, పెదాలపై రక్కులేమిటి ఏమిటేమిటి, పొయ్యిగొట్టం ఊదితేనే పిదాలు పగిలిపోతాయే, శ్రీవారి పని హమేషా పిల్లంగోరు ఊదరమేగా. చిటపట్ట చినుకుల దుప్పటి తడిసేను కటకట నాపై దయలేదా, నడివీధిలోనే నడిరేగి దాటే పడతి దుజిసుమంత దయలేదా, చిటపట్ట చినుకుల దుప్పటి తడిసేను కటకట నాపై దయలేదా, నడివీధిలోనే నడిరేగి దాటే పడతి దుజిసుమంత దయలేదా. భామా సత్య భామా విజిత హేమ చూడు ప్రేమ, ఒట్టు నన్ను తిట్టు గడను కొట్టు వలదు బెట్టు,
భామ సత్య భామ విజిత హేమ చూడు ప్రేమ ఒట్టు నన్ను తిట్టు జడను కొట్టు వలదు బెట్టు మగువలెందరున్నను మరలు కొంది అత్త మగవారి మోసాలు మాకు కావు కొత్త కొల్లి మాటలు మేము ఇంకా నమ్మం వెళ్ళు వెళ్ళు చేరుకో రాధ పెరటి గుమ్మం దయచేయి నువ్వు దయచేయి దాని ఇంటికే దయచేయి అలా దాని ఇంటికే దయచేయి దయలేదా మీకు దయలేదా ప్రాణ సకుని పైన దయలేదా బ్రతుకు వీధి పాలాగెను దయలేదా మగవాడు నటులే కాదా అవునో అమ్మా మగువా నీ మనసులోన మత్సరమేలే మగువా నీ మనసులో మత్సరమేలే మగువా నీ మనసులో మత్సరమేలే మగువా నీ మనసులో రావోయి కృష్ణ రావోయి రాధ ఇంటికే రావోయి ప్రేమధామ ఇంటికే రావోయి రావోయి కృష్ణ రావోయి భామ ఇంటికే రావోయి పుట్టు భార్య ఇంటికే రావోయి మీ ఇద్దరు నేతం కడితేనే కానీ నేను రాను అని సీతలు కలుపుతున్నాడు వార్త పాడుతూ ఉంటే అమాంతం అనగదు
మా పిన్న మా నాయన కూడా ఇదే మాట అన్నారు బావ. మా నాయన ఎప్పుడు కసురుకుంటాడా, ఇయ్యాల చూసావా ఇంటికి రమ్మా దిష్టి తీస్తాను అన్నాడు. చేరి నాన్న కూడా ఆలసింది. సుక్క ఏంటి బాబారు, మీ అన్న పకీరు చిత్తుగా తాగేసినట్టున్నాడు, తోవలో పడిపోయాడు, ఇంటికి తీసుకెళ్లారు. తాగి పడిపోవడంలో విసే ఉంది కానీ పడ్డప్పుడు బుర్ర పగిలి ఎత్తులు వచ్చింది, వెళ్ళి చూడు. అమ్మ బాబు సుక్క ఏం భయం లేదు, మేము అంత చూసుకొస్తాగా. నాయనకు చాలకున్నాడు ఇయ్యాల పండగ, ఇలాంటప్పుడే మనసంగా చెప్పేతే. మన సంగత నీకేం మర్తయిందే, చెప్పకపోతే ఎలా పెళ్ళట్ట చేస్తాడు. ఇయ్యాల నాయనతో మాట్లాడి నన్ను ఇచ్చి పిలిచి ఏమని అడుగుతాను నాకు. నేనా చచ్చ నీకు నాకు పెళ్ళేటే. రాత్రి నువ్వు నాకు మాట ఇచ్చి ఇంత మోసం చేస్తావా? ఏంటే మోసం ఏంటి, నువ్వేమైనా సరితెచ్చావా? నీకు ఒళ్ళు పొగరికిందే, అర్ధరాత్రి రోడ్డు కాసి పెళ్ళి అంట పెళ్ళి. బాబు భగీరు నా బిడ్డకి అన్నీ అయితే ఆరి ముసల్లాక్క, నువ్వు ఇక్కడే ఉన్నావు, తాడు నుండి ఈ నాటకం ఆడిస్తున్నావు అన్నమాట. ఇంత వయసు వచ్చి ఇదే ముద్ర భగీరు. దేవుడు సాక్షి నాకేం తెలియదు, నా మాట నమ్ము, అది అన్నం పుణ్యాడు కానీ పిల్ల దానికి అన్నీ ఏం చేయకు బకీరు. దొంగ దొంగ బుద్ధులు దొంగ బకీరు, నా మాట నమ్ము, నీకు ఆరు బిడ్డుంది, బిడ్డ అయింది మళ్ళీ అబ్బ కూడా అదే. నా చెల్లి పేరు ఎత్తారంటే చంపేస్తాను, దానికి కాలు కోటు సరిగా మీరు బకీరు పోని ఉన్నారు ఎవరైనా సరే నేను పోని ఉన్నారు. అన్న కోసం వెతుకుతున్నావా? అన్న పడిపోనాడని చెప్పారు. మీ అన్న పడిపోవడమే, వాడు ఇప్పుడు తోటలో చాలా హడావిడిగా ఉన్నాడు, తెల్లారేలాగా రాడు. అయితే మరి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా, లేక ఇదో రకం సరసవా? నువ్వు ఇందాక డాన్స్ ఆడుతుంటే నువ్వు చీయన్నా బాగానే ఉంది. సచ్చిరోడి పాలకి సచ్చి ఉంటాడు. అది కాదు మామయ్య గారు, కాలు జారి పడితే చంద్ర. ఓహో కర్ణంగారా రండి రండి, మా ఫాదర్ ఇలా కాలు జారి పడిపోయారు. అబ్బే పడిపోవటం ఏమిటండి? అదేనండి కాలం ఒడ్డుకి షికారుకు వెళ్ళారు. ఎటేపు? అదే చెప్పడం లేదు, వెళ్తే బురదలో కాలు జారి పడిపోయారు. చిత్రంగా ఉంది, కాలు జారి పడితే ఒళ్ళంతా ఇన్ని దెబ్బలు అని అదే కదా మీరు అడిగేది, అదే నేను అడిగాను కానీ నాతో చెప్పట్లేదు అల్లుడిని. తుమ్మ కంచి మీదకి దొరిలారా? అంతే అంతేలేండి, అయినా కాల ఒడ్లు కాలు జారటాలు అల్లుడికి ఏం తెలుసు. అమ్మా ఆ వీప్ మీద ఇంత సున్నం బెల్లం పట్టి వేస్తే మంచిది. అలాగే అన్నగారు. ఏమండి ఏమి నాకు తెలియదు అంటున్నారు, నేనేమన్నా వాదిమని అనుకుంటారా? మరి లేకపోతే కాలు జారడం అంటే ఇంకో అర్థం కూడా ఉందండి, అలా జారితే ఒళ్ళంతా ఇంకా బుట్బుట్లు. మా హెడ్ కానిస్టేబుల్ చెప్పాడండి వాడికి నాకు డీరెస్ట్. అమ్మో అలాగా అల్లుడు. ఏమండి ఇలా రండి. వచ్చే వచ్చే వచ్చే, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదండి. ఏమండి నేను పొరపడే అమ్మో, రేపు ఉదయం కలుద్దాండి. అలాగే జరిగిన దానికి బాధపడకండి, అయినా అత్తగారు తిట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అని పడుకోండి. వస్తా వస్తానమ్మా. పొద్దురేదండి నేను బేరం. అబ్బా
కోరి బుజంతును గోంగూర పట్టండి తారినంత నూని తోటి మాయరు పట్నంలో ప్రతి అడ్డగడిద కూడా ఇదే పాట అండి. కోరి బుజంతును కోరి హలో ఫకీర్ ఏమిటి ఇలా వచ్చావు పొద్దుడే? అరే ఈ ది వే టు బిహేవ్ ద జెంట్లీమ్యాన్ నో ఇన్నీ మో టోన్ టో టో టమాటో రాత్రిని వెంచి సుద్రసరా రాగున్నావు కాబట్టి జాలి తెచ్చి వదిలేసాను రా లేకపోతే బట్ట ఒడ్లు కొలిచి నేను పట్పట్లు అడిగేసాను. అల్లుడు మీరున్నాను మావయ్యారు మీరు అంత అలసి ఇవ్వబట్టే వాడలా పైకి వెళ్ళిపోతాను. రాత్రి వీడేం చేశాడు తెలుసా అండి? నా కెమెరా లాక్కుని బద్దలు కొట్టేసాను. ఫోటో తీసేది ఇడు పవర్ లాగేస్తుంది బోడి పవర్ ఇడు. రే నా పవర్ ముందు నీ పవర్ ఎంతరా? నేను కలుసుకుంటే నేను డిస్మిస్ చేయించు. అల్లుడు ఏమండి ఇలా రండి. వచ్చే 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 ఏమిటండి నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు మీ ముద్దులు దాన్ని వస్తానండి. ఏమిటి చిత్తం ప్రాణం మీదకి వచ్చింది 500 కావాలి. 500 అర్జెంటుగా. వీల్లేదు నా దగ్గర కానీ లేదు. పోలేండి మీ దగ్గర లేకపోతే ఏం చేస్తాం? రాత్రికి మన తోటలో కాయదించి తీసుకెళ్తాం. పోయాడా పారిపోయాడా బ్లడీ ఫెలో రేపిటేగా వస్తాడు. వీని ఏదో కేసు బనాయించి జైల్లో తోయించకపోతే నేను మీ అల్లుడే కదా. యు సీ ఫాదర్ ఇన్ లా ఎస్ఐన క్లాస్మేట్ రేపు కాబోయే సర్కిల్స్ లో మొదటివాడు వీడే. హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ ఫ్రెండ్ నన్ను పిక్ పాకెట్ అని అనుకుంటే 2 సార్లు తన్నాడు. అప్పటి నుంచి కూడా అంటే అమితమైన మర్యాద. అంచేత మనం ఏం చేయాలంటే చెయ్యండి ఫిర్యాదు చెయ్యండి పోలీసు దళాన్ని పిలవండి. మీ అల్లుడి గారికి నేస్తాలుగా. ఓ వారం ఉంచుతారా కాపలా నెలలు ఉంచుతారా? అయ్యా మీరు పోలీస్ కాపలా పెడితే చచ్చినా వాడా ఛాయలకు రాడు అడిగి పడుంటాడు. పోనీ ఉండలేదయ్యా తెగించి కోశాడు తెగించి కోశాడు మీరు పోలీసులకు బట్టి ఇచ్చారు. అయితే ఎంత నెల? పోనీ 2 నెలలు విడికాయలు. మరి జైలు నుంచి తిరిగి వచ్చాక వాడు మీ కొంప నా కొంప పంట కొంప గడ్డి వాళ్ళు తగలేస్తాడు. అప్పుడు మళ్ళీ పట్టిస్తారా? రాజ్యం తాగలరా చెప్పండి మాట్లాడరా? అయ్యా మీ ధోరణి చూడగా మీకేదో ఉపాయం తచ్చింది. నన్ను ఆచే వేపు తిరగ చెప్పరాదయ్యా. చక్రం వేయగల ఘనుడి తావు తెలుసు. అంతమాట నేను ఆ చక్రం వేసే ఘనుణ్ణి. వేసావా ఆ 10 ఎకరాల బంజరు మా అబ్బాయి పరంగా సెటిల్మెంట్ చేసేద్దాం అన్న పాయింట్కి మీ చేత ఊ అనిపించలేని వాడిని. మీకు లొంగని సమస్యలు నేను సాధించగలనా? ఏమిటో నా సందేహాలు చెప్పానే తప్ప. పంతులు ఇంతకీ దానికి నేను అవును అనలేదంటావు. కాదని ఎప్పుడన్నా అన్నానంటయ్యా. ముందు లాయకి చేసేవాను. మీరు కాదన్నారా నేను మాత్రం అన్నారా? మీకు మాత్రం నా మీద ఆపేక్ష లేదు. మరి హరే పాయింట్కి రండి. మరేమి లేదు మన చేతులకి మట్టి అంటుకోకుండా పగవాన్ని పడగొట్టడం అంతే. మీకెందుకు మీరు నిశ్చితంగా ఉండండి. తెల్లారాక తోటకెళ్ళి చూసుకోండి. తెల్లారేదాకా తట్టుకోగలనండి. అబ్బా సంగతి చెప్పవయ్యా. మరేం లేదు ఫకీర్కి నిన్న రాత్రి నుంచి మీ మీద ఎంత అక్కసుందో ఆ దౌర్భాగ్యుల మీద గవరేకి అంతకి 10 ఇంతలు ఉంది. లేకపోతే రేపు ఎట్టి నుంచి ఎట్టినా నిన్నెవడు ఏం చేయలేదు. ఏముంది మునసభ గారి తోట కాపలా కాసుకున్నాం. ఎవరో దొంగలు పడ్డారు కర్రేసిరావు. మరి అది కట్టికే తగిలిందో కాలుకే తగిలిందో నీకే తెలుసు. ఒకవేళ ఫకీరే అడిగినా ఫకీరా ఆడు బతుకుంటే కదా నచ్చు అడగటానికి. ఆడి పాపం పడింది ఆడి సాగు మూడింది గవరయ్య అందుకే అంత బరితెక్కిపోయాడు. నువ్వు తొందరపడకు నీ మనసు ఉద్రేకం ఉన్నా వయస్సుకి సత్తా లేదు. నువ్వెందుకు ఎవరినైనా అదంతా నాకు తెలియదు. మీరండి బాబు గారు చెప్పండి. తోటలో కాయ కాదు కదా కచ్చంతా నాలుగు పీసు కూడా బయటకు వెళ్ళదని బాబు గారు చెప్పండి. నీ అసాధ్యం కూడా నీకెంత ఓపిక ఏమిటో అనుకున్నాను. నాతో పాటు నీ పట్టు కూడా బూడ చేశాను. బస్ ఎందుకు కొడుకు సాగడానికి? అమ్మో అమ్మో ఏమిటో ఉడిచేస్తున్నా ఎగిరిపోతాడా?
అయిందా? నాలుగురో చాలా. ఇప్పుడా బయటగా వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ ఫాదర్ లో వాడేమో తాగొచ్చారా బాబు నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో బాబు నో ఐ వోంట్ గో అమ్మాయి అల్లుడు పిలువమ్మా నేను బాబు గారు మీకు దండ పెడతాను నా మాట వినరా నేను బాబు గారు వాడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడరా కొంపంత గాలిస్తాడరా ఎక్కడ దాచినా పట్టుకుంటాడరా ఒరే దాక్కుందుకు ఒకే చోటు ఉంది పకీర్ అవురా వాడి కొంపలో దాక్కుంటావని కళ్ళో కూడా అనుకోడు అది విడిచి ఊరు ఊరంతా గాలిస్తాడు నువ్వు పరిగెత్తికెళ్ళి చుక్క కాళ్ళు పట్టుకొని కాసేపు దాంతో దాంతో ఏం చెప్పకు వాడి కలిసి వెళ్ళగానే నేను కబురు చేస్తాను నా మాట విను బాబు భయం లేదా లేదులే పద అడగదు ఇటు ఎక్కడ దాచావు ఏమిటి బకీరు దాచడం ఏమిటి ఎవరిది మునసబో నీ తోటలో కాయదించగలతానని చెప్పెళ్తే నా మీద మనుషులను కాపలాకదోలుతావు నన్ను చంపించాలని చూస్తావు రామరామ నాకేం తెలీదో నేను అసలు ఊళ్ళో లేందే నువ్వేదో డబ్బడిగావు ఎంత కష్టంలో ఉండి అడిగావు అని నా దగ్గర దస్తు లేకపోతే పొరుగు వెళ్ళి నోట్ తెచ్చా కిష్టిగాడు ఇక్కడికి రాలేదంటావు నీ తోడు నా తోడే పెడతావులే నేను చావాలనేగా ఏమిటి బకీరు
డబ్బేది ఏమిటిది బకీరు ఏం లేదు డబ్బేది 500గా అడిగావు లేదు బకీరు అవి నేను కాళ్ళు కడుక్కున్న నీళ్లు ఆడొచ్చాడు వెళ్ళాడు నువ్వు దాటవలే నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు కాపలా వేసిన గౌరయ్యని ఈరిగాన్ని చంపేశా ఇంటన్నావా కిట్టిగాడు పారిపోయాడు కేసులు గీసులు జరిగి సాక్షిగాలు చెప్పాడు నిన్ను ఆణ్ణి మీ అందరినీ నాశనం చెప్పా కదలా నన్ను గురించి ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు నువ్వు అసలు ఊళ్ళోనే లేవని చెప్తా పొద్దుటే పట్నం వెళ్ళిపోయావని చెప్తా జాగ్రత్త పిల్ల మేకొన్నోడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్న సులు తోట శుభ్రం చేయించు చూడమ్మా నేను అర్జెంట్ గా పట్టణం వెళ్తున్నాను ఇంత రాత్రి రావడానికి నా రోజులు ఆలస్యం అవుతుంది జాగ్రత్తగా ఉండు ఇంకా ఆలస్యం అయితే మడిచి నమ్ముతాను వచ్చాయి ఏంటన్నా నాకేం తెలుసా లేదు ఇదిగో జగబు అన్నా ఎక్కడి డబ్బు ఏం చేశావు ఏమన్నా కొట్టావు చుక్క తీసుకో ఈ పాట డబ్బు నా పొత్తు ఏమిటమ్మా నీకంత కోపం అయితే ఎంత ఏ బాబా బ్లెస్ తెచ్చావు నీ సంగతులు చాలా అవుతుందా నాకొద్దు లేదమ్మా పాపం చేసి తెచ్చింది కాదమ్మా పాపిస్తే అదోలు వాళ్ళంతా ఆళ్లే ఇచ్చుకున్నారు టైం అయిపోతుంది ఉంచమ్మా వద్దని చెప్పానా సరేలే అమ్మా చాలా పాపం ఉన్నా నన్ను ఎవరిని అడిగితే మా అన్న ఊళ్ళో లేడు పొద్దుటే వెళ్ళిపోయించు నువ్వైనా చెప్పు ఏం జరిగింది మీ అన్న గౌరయ్యని ఈరుగొని సంపేసినడంట అందుకే వాడు కూనీ చేశాడు అంట వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు ఎవరిలా చస్తే నాకి మధ్య నా తోటలోనే చంపుకోవడం ఏమిటి ఏంట అవును ఏకంగా వాళ్ళ కాళ్ళలోనే చంపుకోవచ్చుగా వాత ఖర్చు కలిసి వచ్చేది అంట సుబ్బయ్య నీ బుద్ధి పొరుచుకున్నావు కాదు కదా అయ్యా ఏమిటి గొడవంతా ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి ఫాదర్లో ఆ ఫకీర్ గారి వర్తే నాకు నచ్చలేదు ఐ డోంట్ లైక్ ఇట్ వాడి మధ్యన కొంచెం మితి మీరుతున్నాడని నా అభిప్రాయం అల్లుడు నో 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 మీరేం చెప్పినా నేను వాడిని కేకేయండి మొహం వచ్చేలా తెచ్చండి మీ భయత నాకు చెప్పండి నేనే వాడిని పట్టు 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 ఆడిస్తాను అయ్యా శ్రీ పోలీసు వారికి చెప్పేశాను హలో కరణం గారు మా ఫాదర్ గారు మీరే ధైర్యం చెప్పాలి అల్లుడు అన్నట్టు అల్లుడు గారు మిమ్మల్ని అమ్మాయి గారు పిలుస్తారు నన్నే నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదండి దేవుటో కానీ అయ్యా పోలీసు వారు వచ్చేస్తున్నారు శవాలు స్వాధీనపరుచుకుంటారు తెల్లవారేసరికి ఎక్కడున్నా పకీర్ని పట్టుకుంటారు సాక్షాది కిష్టిగాడు ఉన్నాడు ఇహ పకీర్ దొరకడమే ఆలస్యం వాడు దొరుకుతాడులేండి కానీ కిష్టిగాడు దొరుకుతాడా అని దొరికిన ధైర్యంగా సాక్ష్యం చెబుతాడా అని అయ్యా మళ్ళీ వెలుగలు పెట్టకండి మీకు దండం వాడు కూని చూశాడు చూసి చెబుతాడు చిత్తం చిత్తం నేనా వద్దనేది నీకెందుకు నా భయం వాడు పారిపోయాడు అంతే అంతే నీకెందుకు నా భయం నేనున్నాను రేపు కోర్టులో కూని ఎక్కడ ఎలా ఎవరి కోసం జరిగింది ఉన్నది ఉన్నట్టు పోసు కూర్చుని చెప్పేసి ఇగో ఒకవేళ నీ బుర్ర బందరు పర్ర అయితే నన్ను అడుగు నేను చెప్తా అయ్యా మీకు ఇంతగదు మీ ఇష్టం అన్నానుగా దేవుడు సాక్షి రే అబ్బాయి నమస్కారం అండి మీ సెలవు అయితే రేపటి నుంచి లాకీ చేసుకుంటా మంచి రోజు కూడా అబ్బాయి నువ్వు వెళ్ళు అది కాదండి ఉత్తముడు
ధర్మరాజు లాంటి వాడు స్వయాన మేనమామ కులి అయితే వీడు ఊరుకుంటాడా? రేపు కోతులు అదిరిపోయేలా సాధ్యం చెప్పడు. ఏంటి బాబు సాక్ష్యం ఏంటి? అదేరా, నువ్వు ఇప్పుడు కళ్ళారా చూసిందే, రేపు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. కూర్చో. వద్దు బాబు వద్దు, మా బావ ఎలాగో చచ్చిపోయాడు, సాక్షిగా చేస్తే ఫకీర్ నన్ను కూడా చంపేస్తాడు. నన్ను పవరేడు బాబు, నీకు నన్ను పెడతాను. రే కృష్ణ, ఫకీర్ బతుకుంటే కదా నిన్ను చంపడానికి. నువ్వు సాక్ష్యం చెప్తే వాడికి రుచి ఇచ్చే ఖాయం రా. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాను రా. ఓ తప్పకుండా పచ్చి అబద్ధం అబద్ధం. అవును, మావాడి పిలవలేట మీరే పిలిచిందని చెప్పారు. కర్ణ గారు చాలా అన్యాయం. కర్ణ గారు వాడి చేతి చెప్పిస్తారే ఉండి సాక్ష్యం. ఫకీర్ చంపేస్తాడండి, హీ విల్ కిల్ సార్. మీరు చెప్పండి సాక్ష్యం. ఇంతలేదు మీతో ఉన్నాయి, అంతేగాని పాపం పూర్వలే వాడిని దగ్గర బలేస్తారు. రే పోరా. చూడు బాబు, కూలి మేము చూడండి ఎలా చెప్పటం. మీరు చూడకపోతే మీరు చెప్పలేరా? ఆల్ రైట్, నేను చెప్తానండి. ఎస్ ఐ ఇస్ మై క్లాస్మేట్, హెడ్ కాన్స్టేబుల్ ఫ్రెండ్. అల్లుడు నీకేం తెలియదు వీళ్ళు. ఆల్ రైట్ వాడు సార్, గుడ్ నైట్. బాబు మాటకి నచ్చకి నేను తప్ప వేరే దిక్కులేదు. నన్ను పోని ఇండి కృష్ణ. నిజం దాచడం పెద్ద నేరం తెలుసా మహాపాపం రా. మీరు వాడిని కంగారు పెట్టకండి. చూడు కృష్ణ, ఫకీర్ గారి లాంటి దుర్మార్గుని సులువుగా నాశనం చేసి ఒక నీకు ఇచ్చారు దేవుడు. సాక్షాత్ నీకుస్తుందంత వాడిరా. మొన్న ధ్యానం చూసి మా అమ్మాయి అదే ఇళ్ళంతా నీకు చెయ్యట్టి మొక్కుతారా? పసిపిల్లలంతా నిన్ను దేవుళ్ళ కొలుస్తారా? చూడు వాడు రెండు కూలీలు చేశాడు, కురిసిచ్చే ఖాయం. నీకేమీ భయం లేదు, నీకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో పుణ్యం. అంతే అంతే. అరే బాబు ఇదే భారం. ప్రత్యక్ష సాక్షి కందుల కిష్టప్ప కథనం, ప్రాసిక్యూషన్ వాదాలు ముద్దాయి హత్య చేశాడన్న ఆరోపణను రుజువు చేస్తున్నాయి. అయినా ఆత్మరక్షణ కోసం ఆయుధ ప్రయోగం చేయడం జరిగిందన్న డిఫెన్స్ వాదం కూడా పరిగణనీయంగా ఉన్నందువల్ల 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇంకేమంది అంతా అయిపోయింది. కొంప ముడిగిందండో. రెండు కూలీలకి ఊరి శిక్ష ఖాయం అనుకున్నావు. 7 ఏళ్ళంటే ఎంతసేపు అండి? ఫకీర్ మీద ఇద్దరు సాహిత్యం చెప్పే మనగడు అంటాడు. నన్ను కట్టిపడేటే కట్టలేదు. వచ్చే పుల్లములు నిన్న చేతులతో ఎము చెమక్కి ఎనగొట్టకపోతే నా పేరు ఫకీర్ గౌరా కమదా. చచ్చా ఏడు పెందుకోమా, నాకేం ఉరి లేదుగా. వచ్చేట్టా, పది రోజులు వచ్చా. నీకేం బయలుదేదమ్మా, నువ్వు అక్కడే ఉండు. చెప్పడం నీకు భయం ఏమిట్రా, మొనగాళ్ళను పడగొట్టిన మొనగాడివి. పాపం ఆచు కందలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది. నాన్న నాకు లేడు. షావుకర్ గారు. ఒరే వాడు ఎక్కడున్నా నీ ప్రాణం దీకి మనడు. ఇక నుంచి ఇంకో ఊరు పారిపో. ఒరే కిట్టా, మీ మావ 2 రూపాయలు బాకీ పెట్టి చచ్చాడు, అది మీ అత్తం ఇస్తుందో నువ్విస్తావో ఎల్లే ముందు చెప్పిల్లు. చుక్క అత్త ఇంటికి వెళ్దాం. అత్త ఏ పాటి దారిని అప్పుడు చూపిస్తే మీ మావ దక్కేవాడు. పది మంది కోసం
నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి యమపాశం ఫలితం ఏమిటి యమపాశం ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం నిప్పులాంటిదెప్పుడు నిన్ను దహించక తప్పదు నిజము నిప్పులాంటిదెప్పుడు నిన్ను దహించక తప్పదు లేదు లేదురా న్యాయము లేదు లేదురా న్యాయము నీకు చావు ఒక్కటే సాయము నిట్టూర్చే భూమి నిదురించే గాలి నిన్ను చూసి నవ్వింది ఆకాశం ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం నాసగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం. ఎవరు? కృష్ణ. రేయ్ లేరా, ఏమిట్రా అడిగడిగినగా? లేరా లే. శ్రీకృష్ణం శరణం ఉమా, శ్రీకృష్ణం శరణం ఉమా, శ్రీకృష్ణం శరణం ఉమా, శ్రీకృష్ణం శరణం ఉమా, శ్రీకృష్ణం శరణం ఉమా. ఏమిట్రా నిలబడ్డావు ఇంకా? కాసింత ప్రసాదం పెట్టించండి, ఆకలేస్తాను. ఏమిటి ప్రసాదమా? పాచి మొహంతో ప్రసాదమా? ఇక నేను సాతి కూర్చాస్తాం అనుకున్నావా? నైవ్ ఇంకా నైవేద్యం పెట్టమన్నావు కదూ. అవును, ఇట్టుడు కూడా సర్దికూరు తినే పెరిగాడుగా. ఉంటే పెట్టుకోదేటి. వద్దులేరా రంగ, నేనేస్తాలే. నువ్వు కదా జాలించి నేనే. ఏంటి నేను తీసి పారేసారంట, ముందుగా తప్పమన్నారా? నిజమా? ఇదిగో అద్దరికి వెళ్ళాలంటే నిలబడు, లేకపోతే దిగిపో. ఇదిగో నువ్వు నేను గుసగుసలాంటే ఏం బాగోలేదు, బక్కోండి బతకనే. ఏంటో చెప్పేది, అడిగారు ఎక్కడున్నారు? నాకేం తెలుసు, అద్దరున్నాడు వెళ్ళాడుగో. నో నో నో, ఐ వాంట్, నేను తస్తే పోతే. మా మామయ్య గారికి లారీ ఉండగా బస్సుకి కర్మ నాకే. అమాయకు అనుకుంటావు, మాటలు రావనుకుంటావు. మీ నాన్నగారి మాటతో ఎలా పట్పట్లాడి చేసింది సార్? బాబు గారు,
నా మాట విను బాబు. లారీ సరుకులు మోసేందుకి అందు మీద పట్ల పెడితే నవ్వుతారు. బస్ స్టాండ్ దాకా లారీలో దిగబెడతారు. ఇట్లాంటి మోటో అంటూ టొటమేటో మామయ్య గారు, ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి లారీ మీద వెళ్తే నవ్వరు వాళ్ళు, పట్నం వెళ్తే నవ్వుతారా? ఎవరైనా మీ వాళ్ళు ఊవర్ ది లోఫర్స్ బ్లడీ లోఫర్స్ మణి మామయ్య గారు మళ్ళీ ఇంగ్లీష్లో పట్టుకుంటున్నారు. అదిగాక లారీ డ్రైవర్ సుబ్బులకి మన మీద అక్కసు ఉంటుంది. ఫకీర్ని జైల్లోకి దోశామని ఆ కసి కొద్ది వాడు దావలో నిన్నే పట్టుబట్లాడిస్తే అమ్మో బాబు ఏంటి బాబు ఇలా మాయర్ ఈ డ్రంక్స్ ఇన్ ది మార్నింగ్ వీడు తెల్లకుండా తాగేసుకుంటాడండి బాబు గారు నన్ను పల్లె నుంచి తీసేశారా? నువ్వు డ్రంకర్ గెట్ అవుట్. వెళ్తావా పోలీస్ నిలబడమంటావా? మాకు హెడ్గార్ డీరెక్ట్ ఫ్రెండ్ అల్లుడు ఏమండి మాట నిలవండి పదం ఊరికే కాగ్వాలు చేయగా వదలు బా. నా వల్ల తప్పుంటే తిట్టాలా కొట్టాలి కానీ చూడు వల్ల కట్టు సర్కారు వారి సొంతం అది వేలం బాడి నడిపిస్తున్నానంతే. కూలీ గొడవలతో సంబంధం ఉన్న వాళ్ళు సర్కారు ఉద్యోగాలకు పనికిరారు. సాక్షికం చెప్పండి మీరే కదండి మీరే ఇలాగంటే కథ నా మీదకే తిప్పుతున్నావు. ఎవరు చెప్పినా మాన్న సర్కారు వారు డొక్క చీర నిజం చెప్పించేవారు. మద్యం అమ్మలేదో ఉద్ధరించినట్టు మాట్లాడతామేంటి బాబు బాబు గారు? అయ్యి బాబాయ్ 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 నేనే ఎట్టా బతకనండి. అవతల మామ చచ్చిపోయాడు ఇంటో అడుగులే పనులోంచి తీసేస్తే కూడెట్ట బాబు. నన్నేం చేయమన్నారా? పోనీ తోటలోకి వస్తాను కూలిపోయి నేను ఇప్పించను బాబు. వీల్లేదని చెప్పానా కూనీ కేసులతో సంబంధం ఉన్న వాళ్ళ గొడవ నాకొద్దని. పైగా నా సొంత డ్రైవర్ మీద నేను పక్కకు పిలిచి వద్దంటున్నా సాక్ష్యం చెప్తావట్రా బాబా. నాన్న పోనీ కృష్ణ నాతో పట్టణం తీసుకెళ్తానన్నా. రే మన దగ్గర డ్రామా లేదారా? మీకు దండం పెడతాను మీరు చెప్పమంటేనే సాక్షికం చెప్పాను మీరు చెప్పని గొడవ పెడితేనే. చూడమయ్య నేను ఆ మాట అనలేదు నేను పక్కకు పిలిచి వద్దురా అని చెప్పారు కాదు బడేకు. అవును మాయారు వాడు ఏడిస్తే మనమందరమేగా భగవంతు పెట్టాం ఫకీర్ గారికి ఉరికాయమని అల్లుడు. నో ఐ ఓన్ అమ్మాయి రే బండరా మనసు మీరు అడగ మేము వచ్చేస్తాగా. బాబుగారు ఏ రాయ్ నన్ను మొడుతూ గారు పనుల నుంచి తీసేశారు బాబుగారు. మంచి పని చేశారు. అవునరా మరి నువ్వు గ్రంథ సాంగ్రహం అయిపోయావు కూలీలు కేసులు కోర్టులు. బాబు తవరు ఆ మాట అంటే నన్ను చికాయ పెట్టక అవుతా బాబు. తవరన్నా నాకు ఇక్కడ పని పిలుచుకుపోతే ఏమిటి? నేనా నీక ఇక్కడ వీల్లేదు బాబు. ఏంటి బాబు కొప్పలు అంటుకుంటున్నాయా? తీర్పాక కొలగొడుతున్నారు అన్ని పట్టుకెళ్ళిపోన్నారు మనకి ఏంటి మిగలేదురా. షావుకారు ఏంటిది ఏంటి పని? సామాన్లండి నాయన ఆడినప్పుడు అక్కడికి దమ్ము లేకపోయా గానీ ఇప్పుడు ఆడపిల్లని చేసి నోరు ఇరా ఆడి పాపం పడింది దమ్ములుంటే ఇప్పుడు రమ్మను. నిన్న కాక మొన్న ఆడి మేము సాత్యంగా చెప్పి అసల్లో మనం కాపాడతాడట అపర కొట్ట మూర్తి. ఇగో మీ మావయ్య చెల్లి 2 రూపాయలు బాకీ మాట ఏం చేసావు అంట. అన్యాయం అన్ని లాక్కుపోతున్నారు కాస్త పోకలే రాజా. అరే ఈ లాలకలు నాయలాగున్నాయా? కడగరా ఒరే సుబ్బులు ఫకీర్ వచ్చాడా?
లేదే నాకు తెలిదే అక్కడంతా గందరగోళంగా ఉంటే మీ జాగ్రత్తం కానీ జైల్లో ఉన్నవాడు ఎలా వస్తాడండి? ఏమిటో పాపం, ఆడపిల్లను ఒకదాని చేసి ఏదో దౌర్జన్యం చేస్తున్నారు. నాలుగు ఇడితే గాని ఊరుకున్నారు గారు. పావులోకం, వారున్నప్పుడు ఒక్క నోరు ఎత్తలేదు, ఇప్పుడు ప్రతి వేధన పోగదాడించేవాడే. చివరికి వానపావులు కూడా కసు గుసు అంటున్నాయి. ఒరే సుబ్బులు, ఈ పాలి పట్టణం పెడితే జైలుకి వెళ్ళి కనుక్కో, ఆడక్కడే ఉంటే నేను అడిగాను చెప్పు. వెళ్ళి పని చూడరా. పకీర్ రాలేదా? నిజంగా పకీర్ రాలేదా? సుక్క ఆకలేస్తాంది. ఇప్పుడు బలేస గొడ్డుని మేపరేటి మేపారే మళ్ళీ ఇప్పుడే ధర్మం అన్నారు, పాపం పుణ్యం అన్నారు, నే సాక్షికం చెప్తే ఊరికి ఉపకారం అన్నారు, బతిలాడారు, భయపెట్టారు, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డన్నారు. ఎందుకే ఎందుకే ఒక పాలంతా ఇలా మారిపోయారు? ఎందుకే నన్ను పని నుంచి తీసేశారు? నన్ను చూసి అంతా ముఖం చాటేస్తున్నారు. ఏ నిజం చెప్పడం తప్ప నేరమా? నేనుండి ఇట్టంటాల మధ్య నుండి పోతాను, ఊరు వదిలిపోతాను. నన్ను వదిలేసి చెప్తావా? అది కదే, అది కదే సుక్క. మావా, సిరిలో ఒక సిన్న పెట్టేత్తే అలా పుట్టి సిరువు శివరికంటా పోతుంది. చూడు మామ, మనందరూ సిరిలో నీరంటాళం. ఒక్క బొట్టు కదిలితే నీరంతా కదులుద్ది, మంచి మెడిసిన్ కొడితే ఊరంతా తగులుద్ది. నిన్ను కాదని ఊరు బతకలేదు, ఊరిని కాదని నువ్వు పోలేవు. ఎంత దూరం పోయినా సెల్లో చేపల్లే సెల్లోనే, యాడికి పోయినా ఈ మడుసులే. మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటూ ఇదిగా ఉండరు మావా. మంచి చెడ్డ కలిగితేనే మడిసి. నిజమేనా? ఎల్లం లేసుక్క, నీకోసం అన్నా గురు తెలిపోను, నీకోసమే ఉండిపోతాను. ఇక్కడ పని దొరకపోతే పొరుగుళ్ళో చూసుకుంటాను. నాకు నువ్వు, నీకు నేను. Thank you.
మా 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 పందిరికిందా నేను చెప్పలే లోకం మంచోళ్ళకి గొడ్డు పోలేదని మా ఏటలాగున్నావు ఆ సుబ్బులగాడు బండాడు నా మీద పగబట్టారే అలా మొగం నిజమే ఇంతక దారంట వస్తా అంటే నువ్వు లారీ నా మీదెట్టి సంపేయాలని చూసారే మా అమ్మ కడుపు చల్లంగుండి బతికాను పోతా పోతా సంపేస్తామని బెదిరించారే చంపేస్తారా ఎన్ని గుండెలు నీ ఒంటి మీద చెయ్యేస్తే వాళ్ళు బతికినిస్తానా కాపండి చెప్తా ఏం చేయరంటావా నేను చెప్పానుగా వాళ్ళతో మాట సరసం ఏ వెళ్ళనమాట తలుచుకుంటున్నాను ఇంకెవరు మా అన్నయ్య ఉంటాడు ఒట్టిన అన్నలే నేను ఉట్టినే భయపడ్డాను సినిమావా తిను ఓహో అయితే నన్ను ఏమంటావు వెళ్ళి విడదీయాలా తమరే అలాగంటే ఎలా నాన్నగారు ఆ మహారాజ్ వెళ్ళిపోనాక దిక్కుమల్లడం అయిపోరు నర్సిని కిష్టుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటా ఉండగా అవంతరం వచ్చింది మాకున్న మగదిక్కాడు ఒక్కడే బాబు ఆ బుద్ధి ఆడుకుంటాలే లేనప్పుడు తమరా అంటారు కోక లేకపోతే ఎలా చెప్పండి రెండు నాళ్ళ కోపాన్ని కొంపకొచ్చి ఓ రూపాయి డబ్బులు నా మొగాను కొట్టిపోతాడు ఉంటాం తింటాం అంతా దానింటి కడేనంట ఇదో ఈ దిక్కుమాల గొడవలోకి నన్ను లాక్కు వీరు వీరు తల్లుకు రావండి నాకేం తెలియదు బాబు సుక్క నిన్ను ఎతుకుతుంటే ఎక్కడో ఈ దాగున్నావు ఎక్కడో ఈ దాగున్నావు సుక్క నిన్ను ఎతుకుతుంటే ఎక్కడో ఈ దాగున్నావు ఎక్కడో ఈ దాగున్నావు దుబ్బు సాటు సన్న మామ దబ్బున బయటికి రారా దుబ్బు సాటు సన్న మామ దబ్బున బయటికి రారా శీర దొంగిలించానే శ్రీకృష్ణుడినైనానే శీర దొంగిలించానే శ్రీకృష్ణుడినైనానే రేపల్లే గోపెంబను ఏపుకు తింటున్నానే నేనే సొగసైనా తినదానా సొగసైనా తినదానా సోగ కన్నుల దానా చలి చలిగా ఉన్నదిరా సరసాలో చాలునుగా తీరిస్తే ఏమిస్తావు నా నవ్విస్తా నిన్ను నవ్విస్తా నవ్వించి నిన్ను కవ్విస్తా నవ్విస్తా నిన్ను నవ్విస్తా నవ్వించి నిన్ను కవ్విస్తా సీకటి సీరా గట్టి సిగ్గుల రైకా దొడిగి సీకటి సీరా గట్టి సిగ్గుల రైకా దొడిగి ఎక్కు గిక్కు ఒగ్గేసి రారాటక్కరి సుక్క టెక్కు గిక్కు ఒగ్గేసి రారాటక్కరి సుక్క రారారా అలాంటి కంటి సుట్టు కాటుక సంద మామ మద్దనున్న సుక్కను నేనే మహాలక్ష్మి బాబు
ఏంటి ఈ అల్లుడు వరసేం బాగలేదు బాబు గారు మొన్న తమకు చెప్పుకున్న గోడంతా అదే కదా అదే అంటే మరి ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు ఇంతగా బరిదగించిపోయారనుకోలేదు ఇదేం ఊరనుకున్నారా అడవి అనుకున్నారా పరువు మర్యాద గల కుటుంబాల మధ్య బాబు గారు ఈనాటికైనా తమకి ఇది తోసిందంతే చాలు ఇది చూస్తే బిడ్డ నానాటికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తా ఉంది అటాడు మాటండి పోనీ ఇంకో అయ్యకి ఇద్దామంటే చూసావా సవిత్రుల్ని అయినాన్ని కాదని మహాలక్ష్మి ఇంకా గొడవ అవసరం రేపే ముహూర్తం పెట్టిస్తాను పొద్దు దాన్ని వచ్చి కనబడుతున్నాను చెప్పు నాకు ఇష్టం లేదండి ఏమిట్రా పొగరు ఏమిటి ఇష్టం పొగరు ఇష్టం పెద్దలు మూల సబ్బు గారు చెప్పారు ఎందుకు చెప్పారో కొంచెం ఆలోచించుకో ఇష్టం అంటే ఇష్టమేనండి నన్ను చేసుకోవాలని దానికి లేదు దాన్ని చేసుకోవాలని నాకు లేదు వద్దండి ఏంట్రా పొగరు పెద్దోళ్ళు చెబుతా ఉంటే ఏడిచాడు వాడు అలాగే ఏంటండి ఎలా చేసుకోవడో నేను చూస్తాను ఈయన పసిగుడ్డుగా తెచ్చి పెంచి పెద్ద చేసిన గౌరవ పెట్టినా కదంటాడే మాకు తెలుసండి నార్మయ్య మహాలక్ష్మి ఏర్పాట్లన్నీ చేయించు ఎల్లుండే ముహూర్తం గుళ్ళో చేసేద్దాం గౌరయ్య బిడ్డకి మాత్రం చేయకపోతే మన మనుషులవే కాదు ఖర్చులన్నీ మునసభ గారివే నీగా పెంగొద్దు తనది కాకపోతే తాటి బిడ్డకి ఎదురు అన్నట్ట ఎంత మాట ఆ బంజరు భూమి తమరు సెటిల్మెంట్ చేయించలేదు కానీ నాకు మాత్రం గౌరయ్య మీద జాలి లేకనా చుక్క వేద ప్రేమ లేకనా ఏ నన్ను చేసుకుంటావే నీటవేనా నర్సి నేను చెప్పానే నర్సి చూస్తాను నువ్వు కాదు ఊరంత ఎక్కమైనా సరే నేను వంగను నా సమరం కడతాలే నర్సి ఏ పరే ఇది పెళ్లికి భయపడి సత్తానంట ఇట్ట లేకపోతే చెప్పాలి కాని సావు ఇది కాదు మావా రేపు సరిగా పెళ్ళ నాకు సావు చూడు నర్సి నీ మనసు నాకు తెలుసు కానీ ఆడికి నీకు ఘటన లేదే ఉంటే నిన్ను కాదనేవాడే కాదు కూలీ చేసి జైలుకి వెళ్ళేవాడే కాదు ఇంకా 7 ఏళ్ల తర్వాత కాని రాడు అప్పుడు మాత్రం ఆడి మనసు మారుద్దని నమ్మకం ఏంటి మాట తప్పినాడు కోసం నువ్వంటే కాతరు లేనాడు కోసం నీ బతుకు పాడు చేసుకుంటావా మహాపాపం అయ్యో మావా నే పాపిస్తుందని నీకు తెలీదు నర్సి నర్సి చూడు నర్సి మనందరం మనుషులు ఉప్పు కారం తింటాం తప్పు ఉప్పు చేరు మావా ఇంటికి పద నాకన్నీ తెలుసున్నానుగా ఇక నేను చెప్పక ఇంకేమన్నా నాగా ఇచ్చిన చేసావా నా మీద ఒట్టి పద పద సుక్క రేపు మా పెళ్ళి అవునే అది పక్కిన్ని చేసుకోవాలనుకుంది నేను నిన్ను చేసుకోవాలనుకున్నాను దేవుడు దానికి నాకు రాసి పడేశాడే ఘటన మన మనసులో అల్లుడు గారు వస్తారన్నారు అల్లుడు కాదు కుర్రాడు నానా గోలా చేస్తున్నాయట కిష్టిగాడి పెళ్లి కట్టి తీరాలని ఈడంటే ఆడికి ప్రాణం కదా ఎరక్క రాశాను పెళ్లి సంగతి పోన్లేండి వారి దగ్గర సందడి ఉంటుంది ఈ బాడికి వస్తూనే ఉండాలి బస్ స్టాండ్ కి లారీ పంపించాను ఇంత పాదల నాకు లారీ ఉండగా బండి ఎక్కుతారు నాకేట వేరే పాదల వేరే లోరీ బండడా సామానందు కదా నువ్వు రాకుండా ఎక్కడ వద్దు బాబు కిష్టిగాడు తాళి కడతాడా అని సుందాయ సోడ ఒకటి కొట్టవాయి సోడ సోడ నీకు కావాలా గోపి సోడ కావాలా నాకు వద్దే తొందర గారంటే నిన్న లాంటి సర్దా తీరింది ఫస్ట్ గాను లారీ వచ్చింది
అవును మరి ఆ పకీర్ గడి పేడ వెరగడైంది ఉంటే పట్ పట్ పట్టుకుంటాడు తీసుకోండి అమ్మో పకీర్ వదిలేశారా వదిలేటి వెంట్రా వచ్చేసాం రే బండి ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళా ఎదవ చెప్పు అలాగే మాంగళ్యం దంతునావే నమ జీవన హేతునా కట్టు మావా తాళి కట్టు మన పెళ్లికి ముహూర్తం వచ్చేసింది కట్టు మావా మన పెళ్లికి ముహూర్తం వచ్చేసింది కట్టు మావా చుక్క ఏంటి ఇది నువ్వే చెప్పావుగా ఘటన ఎలాగుంటే అలా జరుగుతుందని అందుకే పీటి మీద పెళ్లి ఆగిపోయినది నేనొచ్చాను చుక్క మీ అన్న వచ్చేస్తాడే నన్ను చంపేస్తాడే మావా 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 నా మాటను తప్పకుండా ఉండడానికి ఇది ఒక్కటే దారి శ్రీరామ రక్ష కట్టు మావా తాళి కట్టు సుక్క నీకు తెలియదే మీ అన్న నా మీద భయపడ్డాడే నా కోసం వస్తున్నాడే నన్ను చంపేస్తాడే లేదు మావా ఇటు చూ పాపం చేసినా పుణ్యం చేసినా మా అన్న నా కోసమే చేస్తాడు మా అన్నకి నేనంటే ప్రాణం నువ్వు నాకు తాళి కడితే నా పెనిమిటి అయితే ఇక నేను చేయడు దేవుళ్ళా చూసుకుంటాడు మావా నా మాటను నీకు నాకు మనసుంది ఈ ముహూర్తానికి దేవుడికి కూడా మనసు అయింది మావా నేను ఒక్క నిమిషంలో చచ్చిపోతానే వద్దు మావా మావా చాలు మావా నీ అంటే దేవుడికి ఇల్లాలి అనిపించుకుంటే ఆ ఒక్క నిమిషం చాలు ఆనకి ఇద్దరు చచ్చిపోయినా సరే వస్తే సుక్క అంత మాట నువ్వు కట్టుకున్నా నేను కట్టును మావా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా Sunday.
రాడురా రాడురా బతకరా బతకరా పచ్చగా అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా ఎంత పని చేశావు సుక్క ఎరా సత్తానని తెలిసి తెలిసి దాని గొంతుకొస్తావా నేనే కట్టమన్నాను ఇష్టపడి చేసుకున్నాను సుబ్బులు వెళ్ళి చెప్పు సుబ్బులు అన్నను కోపం చేసుకోవద్దని చెప్పు నేను కాదు నువ్వు కాదు జేజం వచ్చిరాయం కాగడం మీ ఇద్దరిని నరికాపలు పారేస్తాడు సుబ్బులు నువ్వు ఆపు సుబ్బులు మావల కాదు అరే కిట్టిగా నీ సౌఖాయం అయిపోయిందే సుక్క ఇక దేవుడు కూడా అడ్డుపడలేడే దేవుడు అక్కర్లేదు మన్ని కాపాడటానికి మనుషులు ఉన్నారు ఇదేం అడవి కాదు రామావ రా తాతగారు అబ్బా కాస్త నోరు ముసుగు చేసుకోకూడదండి ఆ భజన ఏదో మీ నాన్నగారితో పాటు కొంపదలు రావడం పొరపాటేమో ఏమో మీరు ఒక్కళ్ళు అయిపోతారని భయం వేసింది ఏమండి పోలీసులు కబురు చేస్తాను రంగాపురం అవుట్ పోస్ట్ థానాలో ఇద్దరు ఉన్నారు ఒక తుపాకీ కూడా ఉంది మొన్ననే చూశాను ఇహనే వెళ్ళిరాండి దారిలోనే ఫకీర్ కూడా ఉంటాడు సాయం పిలవండి అమ్మ వెతమా అటు ఇటు కూడా దిగ్బంధం చేసేసాడండి బాబుగారు ఎవరది ఆడదానికన్నతో పిలుస్తాడురా అమ్మతన తెలీదు బాబుగారు మా అన్న నా మొగుడిని చంపడానికి వస్తున్నాడు తలుపు తీసి మమ్మల్ని కాపాడండి బాబుగారు 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 అరే వాళ్ళెవరు పలకరే వాళ్ళకి భయమేనే మావయ్యారు పోనీ తలుపు తీద్దాం బాబుగారు నా మొగుడు మీకోసం ఈ ఊరందరి కోసం కోర్టు గురించి సాక్షికం చెప్పాను ప్రాణానికి ప్రాణం అడ్డేస్తానని మీరందరూ బతిలాడితేనే ధైర్యం చేశాడు నిజం చెప్పినందుకో మంచి మనిషి బలైపోతుంటే చూద్దాం అనుకుంటారా మీకు ఇది దర్వా కాదు బాబుగారు తలుపు తీయండి బాబుగారు ఆయన పలకరే అలాగే తయారీ నేను ఉండరా పోదారా ఆగు మామ అమ్మా తల్లిగారు మీ తాళిపొట్టు కోసం మీ పసుపు కుంకాల కోసం మీ బిడ్డ పాపల కోసం నా మొగుడు సాక్ష్యం చెప్పాడు నేను మీలాంటి ఆడదాన్ని ఇప్పుడే పెళ్లి చేసుకున్నా నా తాళిపొట్టు కాపాడండి అమ్మా నా పసుపు కుంకాలు మట్టి పాలు చేయకండి అమ్మా అమ్మా మామ మా అన్న రాక్షసుడేం కాదు ఎంత బలం ఉన్నా మడితే అమ్మయ్యా కలిపోయారు స్వామి ఏమిటి పరిహాసం ఆవిడ వచ్చి నీ మీద ఎక్కడ పడతాడో అని తలుపులు మూసి నేను ఇంటికి వెళ్తే అక్కడ కూడా తలుపులు మూసిస్తావా తండ్రి అమ్మా బాబు మీ కాళ్ళకు మొక్కుతాం రండి మీ అన్న వచ్చేస్తున్నాడే నువ్వు కూడా తలుపు వేసుకున్నావా భయపడినంతా జరిగింది ఏమో స్వామి అన్ని అవతారాలకు ఆయుధాలు సమకూర్చుకున్న నీవు ఈ అవతారానికి వేణువుని విలిపించి తెచ్చుకున్నావేవయ్యా మంచిగా రోజులు కావు తండ్రి మంచిగా రోజులు కావు రాఘే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ ఊరంతా ఎత్తుకుతున్నాను అడిచదిటే ఇక్కడున్నావేటే ఆడికోసం అమ్మో సంపేస్తాడే ఆడుకో నాకు ఇవాళ సావు తప్ప నువ్వు వెళ్ళు అయ్యనా తల్లి నీకు ఇదేం బుద్ధి రాయే నువ్వు వెళ్ళు ఇక పోతాను వాడికి సచ్చటేమైంది పకీరు డబ్బులు Thank you.
మావా రామావా మావా పోదా రామావా మావా మావా రామావా నే రాను మావా ఆళ్ళు వచ్చారు నువ్వే కొట్టావు రామావా నే రాని నే పారిపోను నేను ఊళ్ళోకి వెళ్తాను మావా అన్ను వచ్చేస్తున్నాడు రాని ఆడికోసమే మావా అవునే పగబెట్టినాన్ని తప్పించుకుని ఎంత దూరం పరిగెడతావు ఎంతకాలం పరిగెడతావు ఆడిపోతావు భయపడతాను నువ్వేళ్ళు బతకడం కంటే ఇప్పుడు సావటం మెరిగే నీకు ఇప్పుడు సత్తా లేదు నువ్వు ఆగలేవు లేకపోతే సత్తానే ఏటి మాటలు దేవుడు దయని దూరం వచ్చా నన్ను దిక్కుమాలని చేయని చూడు నే వెళ్తా వస్తే నేను వస్తే మీ అన్న నాకేం భయం లేదే నువ్వే చెప్పావుగా ఈ తాళి పొట్టు పెరిగిపోతుంది నీ పొట్టు చెరిగిపోతుంది గట్టిది చుక్కా నన్ను ఆపిన నా ఎంత వచ్చినా నా మీద ఒట్టి ఇక్కడే ఉండు ఎక్కడికెళ్తున్నావు ఎందుకు పెళ్లి కూతురు వేషం కట్టావే నీకు తాళి కట్టే తలగ మాసినాడవడా నోర్మీ తాళి మొట్ట మాట నీ పాప ఇచ్చినాడు తపాలకు ఇంకేటి అమ్మగారు ఆటలు పకీరు నువ్వెందుకు వస్తున్నావు నాకు తెలుసు నీకు మొక్కుతా మా మామ నీకు చెయ్యాలని అప్పగారు చేయలేదు ఊరాళ్ళతో తెప్పించారు అందుకే ముందరి పచ్చి నిధులు తాగాల ఆనక ఊరాల్ని ఊరిని తగలెత్తి నువ్వు ఎలాంటి పనులు తలపెట్ట నా మాట ఎలాగో జైలించి బయటపడ్డా పద మనందరం వెళ్ళిపోదాం ఎత్తు ఇంకా నీకు బుద్ధి పోలా ఇందుకా అరికట అదేం పెద్ద పనేటే తప్పు తప్పినా సరే నా బతి కట్టాలి నాశనం చేస్తాం ఇక పేడాగా మిగిలింది నన్ను తప్పు నన్ను తప్పు ఏటేనని వెదిరిస్తావు వెళ్ళదు వద్దు వెళ్ళక వద్దు వద్దు కృష్ణ నువ్వు భలే సిలిపడిరా నా ఆయుష్నేమో దాని మెళ్ళో తాళిపొట్టు కట్టావు నా ప్రాణాలేమో దాని అంద చేతుల్లో పెట్టావు మళ్ళీ నన్ను నలిగి సామన్నావు అవును తావు తప్పదు బాబుగారు తలుపు తీయమోకండి అమ్మగారు తలుపు తీయనివ్వకండి వేసిన తలుపులు తీయరు మూసిన కన్నులు తెరవరు వేసిన తలుపులు తీయరు మూసిన కన్నులు తెరవరు ఎంత పిలిచినా పలకరు ఎంత పిలిచినా పలకరు నీకై రవ్వంత కన్నీరు విడవరు చుట్టాలు లేరు పక్కాలు లేరు నీ నీడతో చేయి సావాసం ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం నువ్వో నేను తెలిసాతో ఇట్టిగాడే సత్తాళ్ళే ఒక యాన్ నిన్ను తప్పినా ఆకెందుకుంటే పద్దయ్య ఆడి కూడా సత్తాళ్ళే బాబుగారు తలుపు తీయమోకండి అబ్బాయండి వెళ్ళిపోతున్నాడండి
అబ్బాయి గారు మీరు వచ్చారా అబ్బాయి గారు నా కోసం వచ్చారా అబ్బాయి గారు అబ్బాయి గారు పారిపోండి పారిపోండి అబ్బాయి గారు అబ్బాయి గారు ఆడొచ్చేస్తారు పారిపోండి పారిపోండి అబ్బాయి గారు చూడండి అబ్బాయి గారు ఆడిక్కడికి రాకుండా ముందు మీ ఇంటికి వచ్చి అక్కడ అమ్మ అక్క నాన్న అందరూ ఉన్నారుగా అందుకని మీరు వెళ్ళి అక్కడికి అయ్యండి నేను ఇక్కడికి వస్తాను పరిగెత్తండి పరిగెత్తండి అమ్మాయి గారు కృష్ణ వాడు వచ్చేస్తున్నారా చంపేస్తారా ఏమి ట్రై పడతారా హింస నీకు కాదు మాకురా పోరా ఇక్కడ పెద్ద కూలి తరుగుద్ది అంత పెద్ద కళ్ళు వేసుకుని అలా చూడమోక చూసా ఉంటే సాక్ష్యం చెప్పాలా చెబితే నా అలాగా ఉంది ఎవ్వరు నిన్ను ఆదుకోరు కళ్ళు మూసుకో అమ్మరు కళ్ళు మూసుకో చంద మామ నిజము చూడకు చూసినా సాక్ష్యం చెప్పకు చంద మామ నిజము చూడకు చూసినా సాక్ష్యం చెప్పకు పరిగెత్తి వస్తుంది రాహు అయ్యో తరిగిపోతున్నది ఆయువు పరిగెత్తి వస్తుంది రాహు అయ్యో తరిగిపోతున్నది ఆయువు దైవానికైనా దయ లేదు లేదు ఒంటిగా చేరవు కైలాసం రారు 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 నీకోసం ఎవరికి వారే ఈ లోకం రారు రారు ఎరా సచ్చావా చూడంగానే చచ్చావా మాటలుగానే చచ్చావా Thank you.
బాబు కృష్ణ నువ్వు రా మగాడివి ఈ ఊరికి కలిసి నా ఏంటాడు కాదు నువ్వు నాయకుడిగా ఉండాలి బాబు గారు నేను గొప్పని కాను ఈరుని కాను మనిషిని మామూలు మనిషిని భయపడేవాడిని బాబు తప్పించుకునే దారి లేకపోతే పిల్లి కూడా కుక్క మీద తిరగబడుద్ది అంతే అలా అలకరా నువ్వు పారిపోలేదు ఎంతో ధైర్యంతో నిలబడ్డావు ఓట్లాడావు ఈ ఊరికి రాక్షస పీడ తప్పించి కాపాడి వద్దు బాబు వద్దు అయ్యన్ని పెద్ద మాటలు నేను నా ప్రాణం కాపాడుకున్నాను ఊరికి ఉపకారం చేయలేదు ఒక మనిషి ఎవడో చస్తున్నాడు మనకేమని మీరంతా తలుపులు వేసుకున్నారే మీ పక్కిళ్ళు అంటుకుంటే అలా తలుపు వేసుకోగలరా ఇలా పొరపాటున మా అమ్మ గడుపు చల్లంగుండి నా సుక్కతాడి గట్టిగుండి దేవుడు దయండి నేపథ్యాలు ఆడు తచ్చాడు ఇవాళ నేనే తచ్చి ఆడే బతుకుంటే బాబు మీళ్ళు 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 అన్ని బద్దలు కొట్టేవాడు ఊరంతా తగిలిచ్చేవాడు బాబు మీరు నా పక్కన నిలబడితే ఆడుకుని తచ్చేవాడు కాదు బాబు గారు మనందరం మడుసులు చెర్లో నీరేంట ఒక్క పొట్టు కదిలితే నీరంతా కదులుద్ది ఒక్క మనిషికి దెబ్బ తగిలితే ఊరంతా తగులుద్ది గుర్తుంచుకోండి సెలవు బాబు గారు సెలవు బాబు కృష్ణ పోలీస్ స్టానకి బాబు ఎవరు సాక్షి కలి ఎక్కర్లేదులేండి అబ్బా గారు ఎల్లొద్దా అబ్బాయి గారు అబ్బాయి గారు